రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డిపేట గ్రామం గుండా వెళ్తున్న ఏడవ కాల్వ ద్వారా రైతుల పొలాలకు నీళ్లు వెళ్లకుండా ఏయి అడ్డుపడుతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమానంగా నీటిని విడుదల చేయాల్సిన ఇరిగేషన్ అధికారులే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండాల్సింది పోయి వారి జీవితాలకు శాపంగా మారారు. మండలంలోని భీముని మల్లారెడ్డిపేట గ్రామం గుండా వెళ్తున్న ఏడు కాలువలను రైతుల పొలాలకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. అందరికీ సమానంగా సాగునీటిని పంపిణీ చేయాల్సిన ఏయి తానే స్వయంగా అడ్డుపడుతున్నాడు. గ్రామ సర్పంచ్ చెట్టి మహేశ్వరి, రవి, ఎంపీటీసీ రాజేందర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు వారించినా అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఏడు కాలువల ద్వారా 2000 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. ఎగువ మానేరులో నీరు ఎక్కువ ఉన్నా తమ పొలాలకు నీరివ్వడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పంపిణీ నిలిపివేయాలని ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా ఏయి తన స్వంత నిర్ణయంతో నీటి పంపిణీని నిలిపివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తీర్మానం చేసుకుంటావు అది వేరు సంగతి. తీర్మానాలు అంటే నువ్వు ఊరులో ఆ ఊరులో పెట్టుకున్నాడు. మా డిపార్ట్మెంట్ అందరికి సమానం. ఎందుకు 13 ఎకరాల వరకు మొత్తం తీర్మానం చేసి ఆల్రెడీ 13,000 ఎకరాలు ముస్తాబాద్ తెర్ల మధ్య వరకు నేను ఇస్తున్నాం. మీకు కూడా ఇస్తున్నాం. మాకెన్ని ఎకరాలు? 6 తడేలు. ఇగో 6 తడేలు 3 రోజులు లేకుండా 2 రోజులు బంధు 2 రోజులు. మాకెన్ని ఎకరాలు ఇస్తారు? ఇప్పుడు అటు 1300 ఎకరాలు చెప్తారు. 13,000 నుంచి మీదకి ఎన్ని ఒక రికార్డ్ ఏది ఉందా మీ దగ్గర? ఎన్ని రికార్డ్ చూపెట్టండి. 3,000 ఎకరాలు దాదాపు 3,000 ఎకరాలు ఆల్రెడీ నాకు బుక్లెట్ ఉన్నది. అయితే విషయం ఏంటంటే చెప్పండి సార్, సాత్ నంబర్ వరకు 9,292 ఆల్రెడీ మీరు తెలిసినప్పుడల్లా 2 తుమ్ములు కరెక్ట్ తెలిసి ఆ 2 రోజుల 3 రోజులు మీరు తక్కువ ఇడుచుకుంటా పారబెట్టాలంటే పారలేదు. ఇప్పుడు మన ఫీల్డ్ మొత్తం తిరిగేద్దాం. గెలిపిస్తే మొత్తం ఇది 10 నెలలా సార్ వెళ్ళకుంటున్నాయి సార్. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 50 ఎకరాలు పొట్ట మీద ప్లస్ కరెక్ట్ మీద నీళ్ళు అని ఎందుకంటే చెప్పండి. ఇప్పుడు వారం కొడు తల వారం ఎందుకంటే చెప్పండి. వారం ఒకటి ఇదే పొలాలు మన రైతుల కోసం ఏం మాట్లాడతాడే? మన అసలు మంచి నీళ్ళు దాయి మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు అవసరం లేదు కానీ మీరు ఎందుకు తిడతాం? మీరు అచ్చు నుంచి పక్క చెప్తున్నా, మీరు అచ్చు నుంచి నాశమైంది ఫీల్డ్ మొత్తం పైన. మా సార్ తీసుకురావాలి. ఎందుకు మీరు రైతులు 7 నంబర్ కాలం మీద నీళ్లు రాక వారం 15 రోజుల నుంచి నీళ్లు రాక మానేరత్తుందా? మానేరత్తుందా నీ పొలానికి? కాదు, నీ పొలానికి మానేరత్తుందా? నువ్వు మోటార్ పెట్టుకుంటున్నావు. మానేరు నాకు అవసరం ఉండని పెట్టుకుంటా. మీరు ఇట్లా 200 ఎకరాలు ఇచ్చుకుంటే 200 ఇచ్చారు కానీ వాటి ఎండిపోవట్టే. ఎందుకండి చెప్పండి? మేము ఆల్రెడీ మా ఆయకట్టు తోటి మా కన్నీళ్ళతో.